నమస్తే అండి దేవినాయుడు డైరీస్కి స్వాగతం ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనం సంక్రాంతికి పిండి వంటలు తయారు చేస్తాం కదండీ అందుకని నేను ఈరోజు హల్వా బూరెలు చేస్తున్నాను వాటి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఈ గ్లాస్ మినపగుళ్ళను నేను నాలుగు గంటలు నానబెట్టానండి ఇవి బాగా నాన్నయ్యి ఇప్పుడు ఇవి గ్రైండర్లో వేసుకుని తీసుకొస్తాను నేను పప్పు రుబ్బుకొని తీసుకొచ్చానండి ఇది ఇడ్లీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా పప్పు రుబ్బుకుని తీసుకొచ్చాను నేను ఈ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదండి అదే గ్లాస్తో వరిపిండిని తీసుకుంటున్నాను దీనిలో రెండు స్పూన్లు రవ్వను తీసుకుంటున్నాను బియ్యం రవ్వండి ఇది అర స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు నీళ్లతో తడుపుకోవాలండి నీళ్లతో ఈ విధంగా కలిపానండి పిండిని ఇప్పుడు దీనిలో మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న ఈ మినప్పిండిని కలుపుకుందాం మినప్పిండి వేసి బాగా కలిపానండి ఇప్పుడు ఈ పిండిని మనం నీట్లో వేసి చూద్దాము పిండి అడుక్కి వెళ్ళిపోతే ఇందులో వరిపిండి ఎక్కువైనట్టండి పిండి బాగా మొత్తం తేలిపోతే మినపిండి ఎక్కువైనట్టు అలా కాకుండా ఇలా ములిగి ములిగినట్టుగా ఉంటే మనం కలుపుకున్న పిండి సమానంగా ఉన్నట్టు పిండి కలపడం పూర్తయిందండి ఇప్పుడు హల్వా చేసుకుందాం నేను ఈ గ్లాస్ గ్లాస్తోటే మినపుగూళ్ళు తీసుకున్నాను ఇదే గ్లాస్తో వరిపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇదే గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాసుడు అదే గ్లాస్తో పంచదార పోస్తున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టానండి దీన్ని ఇలా తిప్పుకుంటూ మనం హల్వా తయారు చేసుకోవాలి హల్వా ఇలాగా గట్టి పడుతుందండి ఇప్పుడు ఇది కొద్దిసేపు తిప్పితే మనకి హల్వా పూర్తవుతుంది ఉడకటం పూర్తవుతుంది హల్వా తయారైందండి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారేక వండలు చుట్టుకుని బోర్లు చేసుకుందాం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న హల్వా ముద్దలు తీసుకుని ఇలా వండలుగా చేసుకుని ఒకటి పక్కన పెట్టుకుందాం ఇలా ఈ హల్వా అంతా కుండలు చుట్టుకుందాం హల్వా ముద్దలు చుట్టడం పూర్తయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూగుడు పెట్టాను దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీనిలో హల్వా ముద్దలు తీసుకుని పిండిలో వేసుకుని ఇలా పైన ఇలా తోపు పెట్టుకుని ఒక్కొక్కటి ఇలా తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుందాం ఇవి ఇటువైపు బాగా ఏగినేయండి ఇలాగా ఒకటి వెనక్కి తిప్పుకుని వేయించుకుందాం ఇలా రంగు వచ్చేంత వరకు బూరెలు వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను బూరెలు వేయడం పూర్తయిందండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నమస్తే ఉంటాను